హాయ్ ఎవరీవన్, నమస్తే. నేను మీ సత్య. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అలాగే మీ పెదాలపై ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకిప్పుడైతే స్కూల్ ప్రిన్సిపల్ గారు అలాగే హెచ్ఎం గారు కూడా వచ్చేసారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరం కలుస్తున్నాం అనే ఎక్సైట్మెంట్ అయితే అందరిలో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చేస్తారు కాబట్టి చూడండి, నెక్స్ట్ ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ మాత్రం మర్చిపోకండి. మా లేడీస్ అందరం కూడా మాట్లాడుతున్నాం, తెలుసారు మళ్ళీ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కదండి. మాకైతే ఈ స్కూల్లో చాలా స్వీట్ మెమరీస్ అయితే ఉన్నాయి అన్నట్టు. మీకు మా స్కూల్ పేరు చెప్పలేదు కదండి, రాజమండ్రిలో మోరంపూడి రోడ్లో డగ్లస్ మెమోరియల్ హై స్కూల్ ఇది. మా బాల్యాన్ని మళ్ళీ మరొక్కసారి నెమరు వేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అండి ఇది. ఇంకొచ్చిన సార్లని అలాగే ఇన్వైట్ చేసిన వాళ్ళందరినీ కూడా మేము పలకరించుకుంటూ మేము మళ్ళీ 28 సంవత్సరాలు వెనక్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఒక్కొక్కరు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకరికొకరు పలకరించుకొని మనకి ఈ ఏజ్లో ఏ టెన్షన్స్ ఉన్నా ఏ బెంగలు ఉన్నా ఇంకే ఉన్నా సరే ఇటువంటి ఫంక్షన్స్కి వెళ్ళడం మూలన రిలీఫ్ అయితే అయిపోతాం. మా అందరూ కూడా ఒకరికొకరు పలకరించుకుంటూ మా ఆనందానికి అయితే అవధులు లేవు అనుకోండి. మళ్ళీ మేము చిన్నపిల్లలు అయిపోయినట్టు అనిపించింది. అప్పుడు చేసిన అల్లర్లు జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తొచ్చి మా కళ్ళల్లో కిరణ అయితే నీరు పెరిగాయి. చాలా వరకు 300 మంది లేడీస్ అందరూ కూడా ఎక్కువగా రాజమండ్రిలోనే సెట్ అయ్యారండి. కాకపోతే కొంతమందిమే మేము బయటకు వచ్చాం. ఇంకా ఆడవాళ్ళు అన్న తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత కత్తోరెళ్ళకి వెళ్ళిపోతే ఊర్లు మారిపోతాయి కదా. ఏదేమైనప్పటికీ ఊర్లు మారినా మనం ఊరుకున్నట్టు ఆ అభిమానం పట్టుకు ఎప్పుడు కూడా మనం ఊరుకుంటాం. ఈ వీడియోలు చూస్తే మీ చిన్ననాటి జ్ఞాపకాలు కూడా మీకు గుర్తుకొస్తున్నాయి కదా. నిన్ను వీడిపోదురా, నీ గుండెలో
నిలిచేటిది ఈ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న నిన్న చోకన లేదురా ఇంకొక్కొక్కరు మేడం అలాగే సార్లు అందరూ కూడా అయితే వచ్చేసారు ఇప్పుడు స్టేజ్ మీద క్లాసికల్ డాన్స్ అయితే ప్రోగ్రామ్ జరుగుతుంది చాలా బాగా చేసిందండి ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఏంటంటే నా మా క్లాస్మేట్ సత్యబాబు అని చెప్పేసి వాళ్ళ పాప తినా సాంద్ర కళాపూర్ణోదయ ఇలా క్లాసికల్ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత సార్లు స్టేజ్ మీద అయితే ఇన్వైట్ చేశాం డగ్లస్ మెమోరియల్ హై స్కూల్ కి హెచ్ఎం గారు అలాగే ప్రిన్సిపల్ మేడం గారు వీళ్ళిద్దరు వీళ్ళకైతే ఇప్పుడు సన్మానం చేస్తున్నారు ఈయన మా తెలుగు సారు అలాగే మేడం గారు వీళ్ళకి కూడా సన్మానం అయితే జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ సార్లు వీళ్ళెవరో మమ్మల్ని గుర్తుపట్టలేదండి కాకపోతే మా చిన్నప్పుడు ఫోటోని బట్టి ఒకరి పేర్లు బట్టి గుర్తుపట్టారు ఇంక సన్మాన కార్యక్రమం అయితే ఇలా జరుగుతుంది ఇంకా మమ్మల్ని ఒక్కొక్కరిని పేరు పేరున పిలిచి లేడీస్ నలుగురు అలాగే బాయ్స్ నలుగురు మేము పుష్పగుచ్చాలు అయితే ఇస్తున్నాం కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మేమందరం కలవడం చాలా హ్యాపీగా అయితే ఉందండి మా ఫేసుల్లోనే మీకు కనిపిస్తుంది అలాగే మాతో పాటు సార్లో ప్రిన్సిపల్ మేడంలు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఇప్పుడు ఒక్కొక్కలే పరిచయ కార్యక్రమం అయితే జరగబోతుంది ఇప్పుడు డ్రిల్ మేడం గారికి సన్మానం అలాగే పుష్పగుచ్చం అయితే ఇస్తున్నారు
ఇప్పుడు డ్రిల్ మాస్టర్ గారికి జెన్స్ వచ్చేసి సాల్వా కప్పుతున్నారు. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నా. కానీ మేమందరం పిలిచినందుకు సార్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చారండి. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం. ఈ ఏజ్ లో కూడా వాళ్ళు ఇబ్బంది అనుకోకుండా జర్నీ చేసి అయితే వచ్చారు. చాలా మా అందరికి కూడా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇప్పుడైతే హిందీ మేడం గారికి సన్మానం అయితే జరుగుతుంది. సన్మానాలు అయితే అయిన తర్వాత మమ్మల్ని ఒక్కొక్కళ్ళే పేరు పేరున మైన్ స్టేజ్ మీదకైతే పిలిచారు. నోటుబుక్ లోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబ్ లోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గుర్తులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో సన్మానాలు స్పీచ్లు అన్నీ అయిన తర్వాత ఆ క్లాసికల్ డ్యాన్స్ చేసిన అమ్మాయి సత్యబాబు గారు అమ్మాయిని పిలిచి మేడం గారు అయితే అభినందనలు తెలియజేశారు. గుర్తుకొస్తున్నాయి యదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలు పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఇంకా అంతా కూడా సందడి సందడిగా ఉంది. ఇంక ఇక్కడ ఇక్కడ అయితే అందరూ కూడా భోజనాల కార్యక్రమంలో అయితే ఉన్నారు.
ఇంకొకరికొకరు గుర్తు చేసుకుంటున్నాం. లంచ్ బాక్సులు షేర్ చేసుకునే వాళ్ళం కదా, నీకు ఈ కర్రీ ఇష్టం కదా, నీకు ఆ కర్రీ ఇష్టం కదా అని చెప్పేసి ఇటువంటి స్వీట్ మెమరీస్ మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువేనండి. ప్రతి ఒక్కటి కూడా మనకు అలాగే గుర్తుండిపోతాయి. ఇంక ఇలాగ భోజనాలు కార్యక్రమం అన్నీ అయ్యేసరికి 2 అలా అయింది. సార్లతో వాళ్ళతో మేము గ్రూప్ ఫొటోస్ అయితే దిగుతున్నాం. ఇంకా చిన్నపిల్లలు అయిపోయిందండి, సార్ల దగ్గర మేము తిన్న దెబ్బలు ఇవన్నీ కూడా గుర్తుగా అయితే తెచ్చుకుంటున్నాం. ఒకటి ఒకటి ఈ ఆత్మీయ పలకరింపులు అలాగే అనుభూతులు, ఈ మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ కూడా మేము మర్చిపోలేనివిగా మిగిలిపోయినాయి మాకు. బాల్యాన్ని మేము మరొక్కసారి నెమరు వేసుకుంటే ఈ మెమరీస్ ఎప్పుడూ కూడా మేము గుర్తుపెట్టుకుంటాం. మనం బాల్యం అనేది మూల్యం అనే ఊహలు తప్ప మరేవి మాత్రం మిగలవండి. బాల్యం ఎప్పటికీ పెరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఎక్కడున్నా ఇటువంటి గెట్ టుగెదర్లకు మట్టుగా మానకండి, ఎందుకంటే మన బాల్యం అన్నది ఎప్పుడు కూడా తిరిగి రాదు, మనకు ఆ మెమరీసే మిగులుతాయి. మాకు ఈ గెట్ టుగెదర్ చాలా హ్యాపీ మెమరీస్ అని మిగుల్చుకొని మేమైతే వెళ్తున్నామండి మా ఇళ్ళకి. సార్ని అలాగే మా ఫ్రెండ్స్ అందరినీ కూడా హగ్ చేసుకొని చాలా హ్యాపీగా అయితే ఇంకా ఎవరికాలం వచ్చేసాం.